ఆత్మీయుడు ఆప్తుడు నరసింహ యాదవ్ ఇలా అకాల మరణం చెందటం నన్ను తీవ్ర బాధ గురి చేసింది, మనసు కలిచి వేస్తుంది. నిజంగా నేను ఊహించలేదు దేవుడు చాలా న్యాయం చేశాడు. ఈ చిత్ర పరిశ్రమ హైదరాబాద్కి తరలి వచ్చిన కొత్తల్లో నాకు ఈ హైదరాబాద్లో పరిచయమైన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది మొట్టమొదటిగా నరసింహ యాదవ్ పేరు చెప్పుకోవాలి. నరసింహ యాదవ్ ఒక భరోసా ఇచ్చాయంటే మన షూటింగ్ చాలా సజావుగా సాగుతుంది అన్న ధైర్యం ఉంటుంది. అలాగే నా షూటింగ్లు ఈ హైదరాబాద్లో ఎక్కడ జరగాలన్నా సరే ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందు నరసింహ యాదవ్ని పిలిచేవాళ్ళు. నరసింహ యాదవ్ నువ్వు చూసుకోవాలి, నాకు వదిలిపెట్టండి సార్, మేము చూసుకుంటాం అనేవాడు. అంత సహాయ సహకారాలు అందించాడు, అంత భరోసా ఇచ్చేవాడు. అలాగే నా సినిమాల్లో కూడా మంచి మంచి వేషాలు వేస్తూ మంచి క్యారెక్టర్ యాక్టర్గా అలాగే కామెడీగా కామెడీ వేషాలు వేస్తూ అలాగే రౌడీ వేషాలు వేస్తూ ఆ రకంగా తనకంటే ఒక ప్రత్యేకమైనటువంటి ఇమేజ్ ఏర్పరచుకున్నాడు నరసింహ యాదవ్. నరసింహ యాదవ్ ఇప్పుడు నాతో మాట్లాడుతుండేవాడు, సార్ చిత్ర పరిశ్రమ హైదరాబాద్కి వచ్చింది, చాలా సంతోషం సార్, ఇక్కడ ఈ ఇండస్ట్రీలో కొన్ని వందల వేల మందికి ఉపాధి లభిస్తుంది ఇండస్ట్రీ మూలంగా, అలాగే ఎంతోమంది కళాకారులు చేతి నిండా పని కడుపు నిండా తిండి ఉంటుంది సార్ అంటూ ఇతరుల గురించి ఆలోచిస్తూ అరంగ తన సంతోషాన్ని వ్యక్తం చేసేవాడు. అలాగే తన ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా సరే నాతో షేర్ చేసుకునేవాడు. నమ్మకమైన మీ ఆర్థిక నేస్తం భవిత శ్రీ చిట్ ఫండ్స్. భవిత శ్రీ చిట్ తో శ్రీకారం, బంగారు భవిష్యత్కు సాకారం. ఇంతకీ మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా, గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. హలో గైస్, దిస్ ఇస్ వినయ్ కుయ్య. హాయ్, నేను మీ సోనాక్షి వర్మ. హాయ్, దిస్ ఇస్ అవంతక. దిస్ ఇస్ డే స్టార్ గోపాల్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV. Top Telugu TV.